సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, డీవియేటింగ్ ఫ్రమ్ ద కస్టమరీ ప్రాక్టీస్ అండ్ కన్వెన్షన్, కొన్ని మాటలు గౌరవ సభకు సభ ద్వారా రాష్ట్రానికి కూడా తెలియజేయాలనుకున్నాను. అధ్యక్ష, 2019లో మన ప్రభుత్వము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని చాలా ప్రతికూలమైన పరిస్థితులు, లెగసీ ద్వారా అనుకోండి, అప్పటి 2 సంవత్సరాల కోవిడ్ ద్వారా అనుకోండి, ఎదుర్కొని 4 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో, మరి ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కూడా ఐ హ్యావ్ టు పే సమ్ అక్నాలెడ్జ్మెంట్స్ టు వేరియస్ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్. అధ్యక్ష, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సెక్రటరీస్ అందరు కూడా పేరు పేరున, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా పేరు పేరున, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టాఫ్ అందరికి కూడా ముఖ్యంగా పేరు పేరున. ఎందుకంటే 2 సంవత్సరాలు అధ్యక్ష కోవిడ్ మరి ఉన్నప్పుడు దాదాపు ఎన్నో రోజులు, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా సెక్రటరీస్ కానీ స్టాఫ్ కానీ రాత్రి 1 గంటల వరకు 2 గంటల వరకు పనిచేసిన రోజులు ఉన్నాయి. అధ్యక్ష, హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏదైతే మ్యాండేటరీ అండ్ రిక్వైర్డ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఉందో ఆ రెస్ట్ పీరియడ్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ గత 4 సంవత్సరాలు వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఒక వ్యత్యాసము, ఒక మంత్రి, ఒక సెక్రటరీ, ఒక హెచ్ఓడి, ఒక ఎంప్లాయీ అనే వ్యత్యాసం లేకుండా ఇంచుమించు ఒక కుటుంబం మాదిరి పనిచేయడం జరిగింది. అధ్యక్ష, మరి ఐ విష్ టు పే మై అక్నాలెడ్జ్మెంట్స్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష చెప్తారు, అధ్యక్ష ఓతన పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అని. వాస్తవానికి ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటే అధ్యక్ష, రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పట్ల, పేదవాళ్ళ పట్ల మన ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఏదైతే బాధ్యత, ప్రేమ ఉందో ఆ అంశాల ద్వారా ఈరోజు వరుసగా 5వసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందట. దాదాపు 1 శతాబ్దం క్రితము శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా వ్రాశారు, నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా, ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి చేరాలా, నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రి అని. ఈ సందేశము ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమైన పిలుపు. ఈ సందేశాన్ని మనం అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలం అనే నమ్మకము దృఢపడుతుంది. నాటి భావోద్వేగాలు నేటికి మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం. నా దేశాన్ని జాగృతం చేయండి అనే చివరి మాటలను ప్రపంచాన్ని జాగృతం చేయండి